గుంటూరులో నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్వచ్ఛందంగా రైతులు వచ్చారు, రైతు పిల్లలు వచ్చారు, రైతు బిడ్డలు వచ్చి రోడ్డు పైన కూర్చుంటే కావాలని ఎమ్మెల్యే గారు ఆ దారిలో ఎందుకు వచ్చారు? అక్కడ రైతు రైతన్న చెప్పాడు, దండం కూడా పెట్టాడు, అయ్యా ఇటు వద్దు, గొడవలు జరిగితే వద్దండి ఇటు వద్దు అంటే ఈయన లోపల చెప్పి డ్రైవర్కి ఇటు వెళ్ళు ఎక్కించు అద్దం దించుకొని వెళ్ళు ఇటు అంటే ఏంటిది? అంటే రైతులకు మీరు చూపించే గౌరవం ఇదా? ఈరోజు మీరు రెచ్చగొట్టి రైతుల్ని, అంతేకాకుండా నిన్న నన్ను జైల్లో పెడితే అక్కడికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి నినాదాలు చేస్తుంటే కావాలని ఆ నియోజకవర్గం చెందిన శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు కావాలని వచ్చి అక్కడ నాయకులతో గొడవ దిగుతున్నా తొడగొడతాడైనా ఆయన ఇంకా ఆయన వాడిన పదాలు చెప్తే బాధేస్తున్నాయి, చెప్పకూడదు అని నేను చెప్పట్లే కానీ రా నేను చూసుకుందాం ఎవరికి ఏమవుతుందో చూసుకుందాం. అంటే రైతుల్ని రెచ్చగొడతారు, ప్రజల్ని రెచ్చగొడతారు, రైతు కూలీని రెచ్చగొడతారు. ఎక్కడన్నా ఒక రాయి పడితే లేనిపోని సెక్షన్లు 9 సెక్షన్లు పెట్టారు ఒక రైతు పైన ఈరోజు 9. ఎక్కడికి వెళ్తున్నాం? వాస్తవంగా శాంతియుతంగా జరుగుతుంది ధర్నాలు, ఎక్కడ గొడవలు లేకుండా జేఏసీ పిలుపు మేరకు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం. కావాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు వైకాపా ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారని తెలుపుతున్నాను. అంతేకాకుండా ఆనాడు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఒకే ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి. ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, అందుకే నేను ఒప్పుకుంటున్నానని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిన అది ఈరోజు మాట తప్పుతున్నాడు, మడమ తిప్పుతున్నాడు. ఆయన అన్ని ప్రాంతాలని మేము అభివృద్ధి చేశాం. ఈరోజు మిలేనియం టవర్స్ గురించి పెద్ద ఎత్తున చెప్తున్నారు, అక్కడ సచివాలయం వస్తుందని. ఎవరు కట్టారండి? తెలుగుదేశం పార్టీ కట్టింది. ఎందుకు కట్టాం? ఐటీ ఉద్యోగాలు వస్తాయి. ఒక కంపెనీ ఐటీ సంస్థను కూడా తీసుకొచ్చాం, దాదాపు 1000 మంది పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళందరినీ మీరు బయటికి ఎంటేసే అంటే వచ్చే ఐటీ కంపెనీలు అన్నీ పంపించేస్తాయి, అదాని పంపించేసి లూలు పంపించే అంటే అన్ని సంస్థలు పంపించేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి ఎటు జరుగుతున్నాయి?